हाय फ्रेंड्स, ईरोजु नॉन अग्रिकल्चर प्रॉपर्टी अपडेशन पोर्टल गुरिंची मीकु चेप्पबोतुन्नानु। मन तेलंगाणा स्टेट लो रीसेंट गा टेक्नोलॉजी अपग्रेडेशन यूजर फ्रेंडली पोर्टल्स डेवलप चेयडम जरुगुतुंदी। सो प्रजलकु कन्वीनियंट गा ईजी गा उंडडानिकी रकरकाल प्रयत्नं चेस्तुन्नारु। अंदुलो भागंगा నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ అప్డేషన్ పోర్టల్, సో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ అప్డేషన్ పోర్టల్లో మన ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక అప్డేట్ చేసుకుంటే మనకు మెరూన్ పాస్బుక్ ఇష్యూ చేస్తారు। సో మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి? సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు చేయాల్సింది అడ్రస్ బార్లో npb.telangana.gov.in ఓకే, ఈ అడ్రస్ మీరు అడ్రస్ బార్లో ఇస్తే మనం ఈ చూస్తున్న పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ఫర్ ఆన్లైన్ అప్డేషన్ అనేది కనిపిస్తుంది కదా, ఫర్ ఆన్లైన్ అప్డేషన్ ఇక్కడ మీరు చేయాల్సింది క్లిక్ హియర్। సో మనం క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అయింది। ఇక్కడ మనం చేయాల్సింది ప్లీజ్ ఎంటర్ మొబైల్ నంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి। పక్కనే సెండ్ ఓటీపీ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి। సో ఇమీడియట్గా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, వచ్చిన ఓటీపీ నంబర్ని కింద కనిపిస్తున్న బాక్స్లో ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ బటన్ని ప్రెస్ చేయండి। ఓకే, దీని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది। నెక్స్ట్ పేజ్లో మనకు ప్రాపర్టీ ఫాల్స్ అండర్ అనేది ఒక లైన్ వచ్చి పక్కనే బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటే జిహెచ్ఎంసీ ఆర్ మున్సిపాలిటీస్, సో మీకు ఏది వర్తిస్తే దాన్ని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పిటిఐఎన్ నంబర్ కూడా ఇవ్వాలి। ఓకే, పిటిఐఎన్ నంబర్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చి గెట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అని ప్రెస్ చేయగానే మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వస్తుంది। మీరు ఫర్దర్గా ఈ విషయాలన్నీ అప్డేట్ చేసేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు। అయితే మనం రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, అదే పిటిఐఎన్ నంబర్ అన్నాం కదా, అది ఆర్ ట్యాక్స్ రిసిప్ట్। ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ట్యాక్స్ రిసిప్ట్ మీద మనకు దొరుకుతుంది। సెకండ్ రిక్వైర్మెంట్ ఆధార్ నంబర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఓనర్, థర్డ్ రిక్వైర్మెంట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్ ఇన్ జేపీజీ ఫార్మాట్, దాని తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్లాట్, ఓకే ఇఫ్ అప్లికబుల్ బిల్టప్ ఏరియా ఎంత, అన్డివైడెడ్ ఏరియా ఎంత ఇఫ్ అప్లికబుల్, ఫిఫ్త్ రిక్వైర్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అలాంగ్ విత్ దేర్ ఆధార్ డీటెయిల్స్, సిక్స్త్ రిక్వైర్మెంట్ కమ్యూనికేషన్ అడ్రస్। సో ఇవి మనకు కావాలి, చాలా ఈజీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీ। ఈ విషయంలో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 0404856-0012। ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 0404856-0012। మీ యొక్క సందేహాలు, మీ యొక్క క్వెరీస్ మీరు మెయిల్ కూడా చేయవచ్చు। మెయిల్ చేయాల్సిన ఈమెయిల్ ఐడి వచ్చేసి npb-support@telangana.gov.in। సో మీరు మెయిల్ చేసిన మీ యొక్క సందేహాలకు ఆన్సర్ దొరుకుతుంది। సో మీ ప్రాపర్టీ డీటెయిల్స్
వేరే వాళ్ళు అప్డేట్ చేస్తే మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నేమ్లో స్పెల్లింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంది, ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరే దగ్గరుండి మీ యొక్క ప్రాపర్టీస్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి ఏ మిస్టేక్స్ లేకుండా. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషను ఇలా షేర్ చేస్తుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.